క్రమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 377వ నామం ఓం ప్రాగ్ జ్యోతిషాధిపధ్వంసినే నమః. ఇది నరకాసురుడనేటువంటి ఒక మహాధూర్తుడైనటువంటి అసురుని యొక్క రాజధాని. ఈ ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినటువంటి రాజు ఆ భూదేవికి శ్రీ మహావిష్ణువుకి పుట్టినటువంటి నరకాసురుడు. కనుక స్వామి ఆయన్ని స్వయంగా తన చేతులతో చంపాలి అని అనుకోలేదు. అప్పుడు సత్యభామ సమేతుడి వెళ్ళి ఆ యొక్క నరకాసుర సంహారం చేశాడు. ఆ సత్యభామాదేవియే సాక్షాత్తు భూమాదేవి. కనుక ఆ యొక్క ప్రాగ్జ్యోతిష అధిపుడైనటువంటి ఆయన్ని ధ్వంసం చేశాడు అని అంటే ఆ యొక్క నగరానికి ఉండేటువంటి తేజస్సుని ఆయన హరించాడు అని చెప్పి. కనుక అలా ఆయన యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు ప్రాగ్జ్యోతిష పురాణాన్ని ఆయన హస్తగతం చేసుకోలేదు. తర్వాత కొడుకైనటువంటి భగదత్తుడికి ఇచ్చేశాడు. ఈ నరకాసురుడు కొడుకైనటువంటి భగదత్తుడు కూడా తండ్రి వలె ధూర్తమైనటువంటి భావనలో ఉన్నాడు, కృష్ణ ద్వేషంతో ఉన్నాడు. అయితే కృష్ణ భక్తుల్లో అగ్రేసరుడైనటువంటి వాడు మహాశివభక్తుడు, కృష్ణుణ్ణి ఒక ప్రేమపూర్వకమైనటువంటి స్నేహభావంతో ఆదరించేటువంటి వాడైనటువంటి అర్జున స్వామి ఆ యొక్క ధర్మరాజు రాజసూయ యాగంలో అన్నగారికి కీర్తి దేవాలని చెప్పి ఈ ప్రాగ్జ్యోతిషపురానికి వచ్చి భగదత్తుడి పైన యుద్ధం ప్రకటించాడు. అయితే భగదత్తుడు వచ్చి, అర్జున నీతో నాకు యుద్ధం ఎందుకు? నువ్వు దేవేంద్ర పుత్రుడు, నేను దేవేంద్ర మిత్రుణ్ణి. కనుక ఈ ప్రాగ్జ్యోతిష పురాధీశునితో నీకు యుద్ధం అవసరం లేదు. నీ అన్న యాగానికి కావలసినటువంటి ఆ యొక్క గొప్ప సంభారాలను నేను ఇస్తాను అని చెప్పి ఆయన సామంతరాజుగా మారిపోయాడు. అయినప్పటికీ కూడా అర్జున్ని ఎందు ఆయనకి ద్వేషం వచ్చింది, ఎందుకంటే కృష్ణునితో సఖ్యత ఉంది కనుక. తర్వాత కాలాంతరంలో గొప్ప భారత యుద్ధం వచ్చింది. మహాభారత యుద్ధంలో ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ద్రోణపర్వంలో ఈ యొక్క భగదత్తుడు ఈ ప్రాగ్జ్యోతిషాధిపతి మహాక్రూరుడై వచ్చి ఈయన పైన వైష్ణవ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ వైష్ణవాస్త్రాన్ని ఒకప్పుడు నరకాసురుడికి ఇమ్మని చెప్పి భూమాదేవి కోరితే శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు. ఆ అస్త్రాన్ని తీసుకుని ఆ నరకాసురుడి నుంచి పొందినటువంటి అస్త్రాన్ని భగదత్తుడు ఈ అర్జునుడి పైన కృష్ణుడిపై కోపంతో ప్రయోగించాడు. అప్పుడు కృష్ణస్వామి వైజయంతి వనమాలికాధరుడు లేచి ఆ వైష్ణవాస్త్రాన్ని తనలో కలిసిపోయేట్లుగా చేశాడు. తరువాత మహాక్రూరమైనటువంటి ఒక ఏనుగుని ఆ ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుడు పంపించాడు. ఆ ఏనుగు ఆ పట్టణానికి మహాప్రాభవాన్ని తీసుకొచ్చింది. ఆ యొక్క ఏనుగును కూడా అవలీలగా మంచి విలువగాడైనటువంటి వాడు ఆ ద్రోణుని శిష్యుడైనటువంటి అర్జున స్వామి సంహరించేశాడు. కృష్ణభక్తి, ఆ యొక్క కృష్ణ సఖ్యత అనే భావాలతో నిండినటువంటి వాడు ఈశ్వరునికి మహాభక్తుడైనటువంటి అర్జునుడు సంహరించేశాడు. ఈ విధంగా నరకాసుర సంహారము సత్యభామ చేత జయించిన కృష్ణుడే మూలం. అలాగే ఈ భగదత్తుడు ప్రాగ్జ్యోతిషాధిపతిగా ఉండేటువంటి నరకాసురుని యొక్క పుత్రుడైనటువంటి ఆ దివ్యుడైనటువంటి భగదత్తుడిని సంహరించినా అర్జునుడు సంహరించినా దానికి మూలం శ్రీకృష్ణస్వామి. కనుక ప్రాగ్జ్యోతిషపురానికి ఉండేటువంటి ప్రాభవాన్ని వైభవాన్ని ధ్వంసము చేసి ఆ క్రూరమైనటువంటి పట్టణాన్ని సన్మార్గంలోకి మరల్చినటువంటి వాడెవరు? పరమాత్మ. కనుక అటువంటి కృష్ణదేవుడు ప్రత్యక్షంగా చేయకపోయినా ఆ నరకాసుర సంహారం సత్యభామ సహకారంతో చేసిన, అర్జున సహకారంతో భగదత్త వధ చేసిన ఆ యొక్క ఆసురి అనేటువంటి తత్వాన్ని తొలగింపజేశాడు. కనుక అటువంటి స్వామిని మనం ప్రార్థిస్తే మనలో ఉండేటువంటి దాన్ని ఏ మాలిన్యం అయితే ఉందో ఈ వికారాలు కామక్రోధాదుల వల్ల వచ్చినటువంటిది ఆ షడ్వర్గ తత్వాన్ని కూడా తొలగించి మనకు ఆయన పూర్ణ పరిరక్షణ ఇస్తాడు. కనుక ఓం ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసినే నమః అంటే మనలో ఉండేటువంటి అహంకారం, అజ్ఞానం ఇత్యాది దుర్లక్షణాలన్నీ తొలగి గొప్ప కాంతివంతమైనటువంటి క్షేత్రంగా మన హృదయం విరాజిల్లుతుంది. అంత ప్రభావవంతమైనటువంటిది ఈ నామామృతం. అలాగే 378వ నామం ఓం తత్సైన్యాంతకరాయ నమః. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ నామంలో ఉండేటువంటిది.
అంటే తల్లి చెవులే కోసినటువంటి వాడు పినతల్లి చెవులు బీర పువ్వులు అవుతాయా అన్నారు. అంటే తన బిడ్డ ఓ రకంగా చెప్పాలి అని అంటే ఆ యొక్క నరకాసురుడు నరకాసురుణ్ణి సంహరించాడు, నరకుని కొడుకు భగదత్తుణ్ణి సంహరించాడు మన స్వామి. అటువంటిది వాళ్ళని ఆశ్రయించినటువంటి సైన్యం చాలా మహావీరులు ఉన్నారు. వాళ్ళలో దర్పుడు అనేటువంటి వాడు, ఆ కిన్నరుడు అనేటువంటి వాడు, ఒకనొక దుష్టమైనటువంటి మాయా ఈ చింతన ఉండేటువంటి వాడు కచుడు అనేటువంటి వాడు, వీళ్ళంతా కూడా ప్రాగ్జ్యోతిషపురానికి అనేక దిక్కుల్లో ఉండేవాళ్ళు అని స్కాందపురాణం చెప్తోంది. వాళ్ళందరూ కూడా దిక్పాలకులను కూడా ఓడించగలిగినంతటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు. ఏ దిక్కుకి నిలబడ్డారో ఆ దిక్కు నుంచి ఉండేటువంటి ఈ దుష్ట భగదత్తుడికి వాడి తండ్రి నరకాసురుడికి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో దిక్పాలకులను ఓడించేంతటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు ఆయా దిక్కుల్లో ఉండేటువంటి అసుర భావనతో ఉండేటువంటి రాక్షస శక్తులు. ఆ అసుర భావంతో ఉండేటువంటి వాళ్ళని ఆ యొక్క విద్య అనేటువంటిది కలిగి ఉన్నా దాన్ని సన్మార్గంలో వాడుకోనటువంటి వాళ్ళని వెతికి వెతికి సంహరించాడు కృష్ణ పరమాత్మ. కనుక ఓం తత్ సైన్యాంతకరాయ నమః అంటే మనకు కూడా ఆసురీ శక్తితో ఉండేటువంటి భావన, దానికి ఆధారమైనటువంటి భావనా సంపద. అంటే ఒక పాపిష్ట గుణం మనలో ఉంది అంటే ఆ గుణాన్ని మనలోకి వచ్చేట్లుగా ప్రలోభ పెట్టడానికి ఒకనొకమైనటువంటి భావన ఒకటి ఉంటుంది. ఆ భావన మనలోంచి పోవాలి. అంటే నరకాసురుడు భగదత్తుడు అంటే ఎవరు? దుష్టమైనటువంటి వికారములు, కామక్రోధాది అరిషడ్వర్గములు వంటి వాళ్ళు. అటువంటి అరిషడ్వర్గాలకు ఆధారమైనటువంటి ఆలోచనలు మనలో ఉండటం వల్ల కదా అవి వచ్చి మన మీద విజయాన్ని సాధించి. అసలు ఆ భావనలే లేకపోతే అప్పుడు ఈ యొక్క వర్గముతో మనకి శత్రుత్వమే ఉండదు కదా. కనుక అలాంటి శత్రుత్వాన్ని తొలగించేటువంటి పరమాత్మ యొక్క మహత్వాన్ని ప్రతిపాదించేట్లుగా ఉన్నటువంటి నామామృతాన్ని వ్యాస భగవానుడు కృపతో లోకానికి అందించాడు. ఓం తత్ సైన్యాంతకరాయ నమః. ఆ యొక్క ప్రాగ్జ్యోతిషపురానికి ఏ సైన్యం ఉందో ఆ సైన్యాన్ని తొలగించేటువంటి వాడు మన స్వామిని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కో గుణం తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ అది మన నుంచి తొలగి వెళ్ళదు. కామ క్రోధ లోభాదులు అన్నారు సౌభరి మహర్షి. కామాన్ని విసర్జించి కదా జలస్తంభన విద్యతో ఆయన ఆ యొక్క కాళీయ హ్రదంలో ఉండి ఆయన తపస్సు చేశాడు కొంతకాలం. తర్వాత ఆ యొక్క చేపల తుల్లిపాటును వాటి కామభావాలను చూసి ఈయనలో అంతకాలం లోకాన్ని విడనాడినటువంటి వాడు, వైరాగ్యంతో వచ్చి అంత తపించినటువంటి వాడు, ఆ కామము చేత ఓడింపుబడి మళ్ళా వెళ్ళి మళ్ళా మాంధాత చక్రవర్తిని అడిగి ఆమె కుమార్తెలందరినీ వివాహం చేసుకున్నాడు సుందర పురుషుడిగా కనిపించి. మరి కామం వదిలిందా? వదలలేదు. అలాగే ఈ యొక్క గుణాలను మనం వదులుకోవాలి అని అనుకున్నా అవి ఒక్కొక్కసారి వదలవు. పరమాత్మని గనక ఓం తత్ సైన్యాంతకరాయ నమః, దుష్ట రాక్షస గుణములు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట రాక్షస గుణములకు అవి ప్రతీక గనక ఆ గణములను ఈ యొక్క కళ్యాణ గుణములకు అవి శత్రుత్వం వహించి ఉంటాయి కనుక అవి తొలగించుకోవటం కోసం ఓం తత్ సైన్యాంతకరాయ నమః అనేటువంటి ఆ యొక్క స్వామి నామాన్ని పట్టుకుంటే మనకి ఏనాడు కూడా దుష్ట గుణములు అనేటువంటివి దరికి రాకుండా రక్షింపబడతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామముల్లో 379వ నామం ఓం అమృతాయ నమః. ఆయన ఎటువంటి వాడు అని అంటే అమృతస్వరూపుడు ఆయన. అంటే అంతకన్నా భిన్నమైనటువంటి తత్వాన్ని ఆయన ఎందు ఎవరూ దర్శించలేదు. ఆనందో బ్రహ్మైవ అని చెప్పారు. బ్రహ్మం అంటే ఏమిటి? ఆనందమే. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆయనకు భిన్నముగా ఆనందం ఉండదు, ఆయనే పరమానంద స్వరూపుడు. అమృతస్వరూపుడై ఉంటాడు ఆయన హృదయంలో. అంటే ఒక మృతి లేని స్వరూపుడు ఆయన అని అనుకోకూడదు. అంటే మృతి కలిగించినటువంటిది ఏమిటి? అమృతత్వ భావన. కనుక అటువంటి మృత్యోర్మ అమృతంగమయ అని ఉపనిషత్తు చెప్పినట్టుగా అమృతమైనటువంటి ఆ యొక్క భావన కలగాలంటే, మృత్యుభావన తొలగాలంటే మనం ఆశ్రయించవలసింది ఆ అమృతస్వరూపుడైనటువంటి అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ మంగళం అన్నారు. ఒక్క ఆయన అమృతస్వరూపుడిగా ఈ అవతారంలోనే కనిపిస్తున్నాడా? అన్ని అవతారంలోనూ అంతే. కృతయుగంలో ఆయన నరసింహస్వామిగా ఉన్నా,
ప్రహ్లాదాదులందరూ ఆయన యొక్క రూపాన్ని చూసి మురిసిపోయి ఆయన్ని స్తోత్రం చేసి ఆయన పాదములను పట్టుకుని పరమానందం పొందినటువంటి వాళ్ళు. దుష్టులైనటువంటి వాళ్ళకి ఆయన క్రూర స్వభావంతో కనిపిస్తాడు, కానీ ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆయన అమ్మలగన్నా అమ్మలా కనిపిస్తాడు, అమృత స్వరూపుడిగా కనిపిస్తాడు ఆయన. కనుక అంత అమృతత్వ స్థితి కలిగినటువంటి స్వామి త్రేతాయుగంలో అయితే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి కీర్తించారు. ఇంకా ద్వాపర యుగంలోనో ఇక మనం ఆ శరత్కాలంలో రాసలీలాదులు అవి చూస్తూ ఉంటే ఆయన వస్త్రాపహరణ ఘట్టం ఆ యొక్క నదీ తీరంలో చేసినటువంటిది ఏదైతే ఉందో కళిందగిరి నందినీ తట సురద్రుమాలంబిని అని చెప్పి ఆ లీలలు తలుచుకుంటే మనమే పరవశమైపోయి మనమే గోపికలుగా మారిపోయి ఆ యొక్క అమృత స్వరూపుణ్ణి ఆస్వాదనం చేస్తూ ఉంటాం. ఇక కలియుగంలో ఆ స్వామి అమృతత్వం గురించి ఏం చెప్పగలం? మతాంతర ప్రవిష్టానాం అభిభక్తిర్ భవిష్యతి. మన హిందూ ధర్మము అది ఒక మతం కాదు, సర్వత్రా భగవంతుని దర్శించేటువంటి ఒక గొప్పతనం. మనం ఒక పశువుయందు దర్శించగలం, పరమాత్మ యందు ఉండేటువంటి భావాన్ని మనిషి యందు కలిగి ఉండగలం, ఆ యొక్క విహంగముల యందు కలిగి ఉండగలం, అలాగే అనేక తిరియక్కులు యందు కలిగి ఉండగలం. కనుక అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మను ఆశ్రయించినటువంటి వాళ్ళు అందరూ నరసింహస్వామిని విశ్వంలో అందరూ ఆరాధించారు. ఆ త్రేతాయుగంలో రఘుకుల స్వామిని ఆరాధించారు. ఈనాటికి ఆయన యొక్క గొప్ప కళ్యాణ గుణములను తలుచుకుని పులకించిపోతూ ఉంటారు. ఆయన ఏ భువన సమ్మోహనమూర్తి రూపాన్ని చూస్తే చాలు అని చెప్పి అసలు ఆయన నామామృతం ద్వారానే ఈ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహ తాపంబులు తీరిపోవు అని రుక్మిణీరేమనే కీర్తించిందో అటువంటి స్వామి కలియుగంలో పద్మావతి జాని మన్ని ఇంతగా ఆయన పరవశింపజేస్తున్నాడు. కనుక ఆయన ఎప్పుడు నిత్యము కూడా ఏ యుగంలో అయినా ఏ కాలంలో అయినా ఏ కల్పంలో అయినా అనంతమైనటువంటి ఆ కల్పవృక్షం కామితార్థప్రదాయి ఓం అమృతాయ నమః అనేటువంటి నామానికి ఆయన సరైనటువంటి వాడు అని భావించవచ్చు. మన హృదయామృతం ఇప్పుడు కూడా ఇతోధికం కావాలంటే ఆ నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మ నవనవోన్మేష కళ్యాణ భావన బలంగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 380వ నామం ఓం భూమిస్తుతాయ నమః. భూదేవీనాథుడిగా అన్ని కాలాల్లో కీర్తింపబడేటువంటి స్వామి, భూదేవత చేత ఆయన ప్రార్థింపబడ్డాడు. ఆయన కళ్యాణ గుణములను చక్కగా అమ్మవారు కీర్తించారు. అసలు భూమిని సృజించినటువంటి వాడు ఆయనే, ఆ భూమిని రక్షించినటువంటి వాడు ఆయనే, రక్షిస్తూ ఉన్నవాడు ఆయనే, రక్షించబోయేది ఆయనే. ఆయా కాలంలో ఆపద వచ్చినప్పుడు ఆ స్వామిని ఆమె ఆశ్రయించి ఆ ధన్యతను పొందుతూ ఉన్నది. హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు పూర్వం కృతయుగంలో ఈ భూమి యజ్ఞయాగాదులకు ఉపాదేయంగా ఉన్నది. అనేక మంది పరమాత్మను ఆశ్రయించి తరించిపోతున్నారు. ఈ భూమి లేకపోతే అసలు దేవతలందరికీ కూడా హవ్యకవ్యాలు అందవు కదా అని చెప్పి హిరణ్య కశ్యపుని తమ్ముడైనటువంటి వాడు హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు భూమాదేవిని జలంలోకి తొక్కేస్తే ఆ దుష్టుడైనటువంటి రాక్షసుని స్వామి వరాహవదరుడై వచ్చి శిక్షించి భూమాదేవిని తన తొన్నను ఒంటికి వారపై ఉద్ధరించాడు. అగాధ జలరాశి నుంచి భూమాదేవిని ఆనాడు ఉద్ధరించాడు. అదేవిధంగా త్రేతాయుగంలో ఆసురీ శక్తులతో ఈ భూమిపై ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భారముగా ఆమె భావించినప్పుడు గోరూపంలో రోధిస్తే ఆ తల్లి దుఃఖాన్ని తొలగించి రావణాది రాక్షసుని శిక్షించినటువంటి వాడు వెంకటాద్రి రాముడే. త్రేతాయుగాన్ని దాటిన తర్వాత వచ్చినటువంటి ద్వాపరంలో భూమి యొక్క పీడ అనేటువంటిది పూర్తిగా తొలగిపోవాలని తను ఏ వంశాన్నైతే రక్షిస్తున్నట్టుగా లోకానికి కల్పించాడో అటువంటి వృష్ణి వంశాన్ని పాండవ వంశాన్ని కూడా ఆయన లయం చేసేశాడు. తాను కూడా ఆ యొక్క యుగ సమాప్తి వేళ తనువుని విడిచిపెట్టేశాడు. కనుక నమే ద్వేష్యోస్తి న ప్రియ అని చెప్పి చెప్పినటువంటి స్వామి భూమికి మాత్రం కష్టాన్ని వస్తే ఆయన ఎప్పుడూ కూడా సహించలేడు. కృష్ణ నిర్యాణం తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైన తర్వాత విశేషత క్రూరకలో నరాణం పాపాకరాణం పరపీడకానం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరేవనాన్యః.
ఈ యొక్క విశేషమైనటువంటి కలియుగంలో కేవలం నామసంకీర్తన జాతి తరించిపోయేటువంటిది, పూర్వయుగాల్లో లేనటువంటి భాగ్యం కలిగినటువంటి కలియుగంలో ఆసురీ శక్తులు దైవీ శక్తులు కూడా మిళితమైపోయి అవన్నీ కూడా జీవుల ఎదగదల్లో గూడు చేసుకుని ఉంటున్నాయి. కనుక వీళ్ళందరినీ కూడా సజ్జనులుగా చేసి భూమికి ఆ యొక్క శాంతి కలిగించాలి అని చెప్పి పరమాత్మ సంకల్పాన్ని ఋషుల ద్వారా స్వీకరించాడు. ఋషులంతా కూడా యాగం చేశారు. యాగ ఫలాన్ని ఆయన త్రిమూర్తుల్లో అధికుడిగా నిరూపింపబడి వచ్చి అందుకుని కలియుగం ప్రారంభమైన 5000 ఏళ్ళకి ఆయన పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని శిలాంతర్యామిగా వెంకటాచలంపై ఆయన సజీవ నేత్రాలతో నిఖిల లోకాలని సంరక్షించే దీక్షా దక్షుడిగా నిలిచి ఉన్నాడు. ఈ భూమిలో ఆ పాపిష్ఠులను తొలగిస్తూ ఆయన శాంతి కలిగిస్తూ ఉన్నాడు. కనుక ఈ భూమాదేవికి ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడంతా తల్లి అలా ప్రార్థిస్తూ ఉంటుంది. మనకి విశేషంగా శ్రీమద్ భాగవతంలో పరీక్షన్ మహారాజు అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు ఒకచోట వాడు కిరీటాన్ని పెట్టుకుని పరమ క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడే ఉండి వాడు ఒక దుష్టమైనటువంటి ముళ్ళ కర్రను పెట్టుకుని ఒక పవిత్రమైనటువంటి గోవును కొడుతున్నట్ట. ఏమిటి గోవు ఇలా విలపిస్తోంది? ఆ రోధించేటువంటిది గోమాతగా తెలుసుకుని కొట్టేటువంటి వాడిని కలిపురుషుడిగా తెలుసుకుని వాడిని నిగ్రహించేశాడు. అప్పుడు అయ్యా బ్రహ్మగారు నాకు ఈ యుగాన్ని ఇచ్చారు కనుక నేను ఆయన మాట చెల్లించాలి అని అంటే కొన్ని స్థానాలను ఇచ్చాడు. అప్పుడు ఆ భూమాదేవి యొక్క రోదన్ని తొలగించాడు. కృష్ణ భక్తిలో ఎంతో రమించి తను తనువును కూడా విడిచిపెట్టినటువంటి సుఖబ్రహ్మము శిష్యుడైనటువంటి గొప్పవాడైన పరీక్షన్ మహారాజు. కనుక కలియుగంలోనూ ఆయన కల్పవృక్షమై ఆయన ఒకచోట స్థిరపారిజాతమై వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నాడు. అలా అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళడం కాదు. జాలిగుండెల వాడు కరిగిపోయి ఎవరి ఆపదైనా కూడా క్షణకాలంలో తొలగించేటువంటి వాడే ఉన్నాడు. కనుక భూమిపైన ధర్మాత్ములైనటువంటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే అమ్మవారు భూమి ఏడుస్తుంది కనుక ఆ భూదేవత స్తోత్రాలని కాలానుగుణంగా ఆలకిస్తూ ఆ భూమికి ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడు మన స్వామి. కనుక ఓం భూమి స్తుతాయ నమః అని చెప్పి భూదేవత చేత ఆ స్తోత్రము చేయబడినటువంటి పరమాత్మను మనం ఆశ్రయిద్దాం. మన మనస్సులో సకల దుర్గుణాలను తొలగించుకుందాం.